డెకాయిట్ రాబరీని నర్సీపట్నం రూరల్ పోలీసులు ఛేదించారు. నర్సీపట్నం రూరల్ సీఐ కే శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంజాయి అడిక్ట్ అయిన నలుగురు యువకులు 2వ తేదీన నైట్ గాజువాక పరిసరాల్లో ఒకరిని కత్తితో పొడిచి మర్డర్ చేశారు. తర్వాత ఆ పరిసర గ్రామంలో ఆటోను దొంగతనం చేసి చోడవరం నుండి వడ్డాది మార్గం గుండా ఎస్కేప్ అయ్యారని తెలిపారు. వడ్డాది ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి మత్తులో ఈ రోజు వరకు గడిపి వడ్డాది నర్సీపట్నం మార్గం గుండా వస్తుండగా మార్గంలో ఒక ముసలాయన పాసింజర్లు ఎక్కడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ చెకింగ్ చేస్తుండగా ఆటోలో ఉన్న వ్యక్తులు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అదే అవసరం అంటే ఒక డెకైట్ అయింది మీకు అందరికి తెలిసి రాసిన మీకు రాసిన అయితే దీని మీద మనం మన టీములు పంపించి సిసి ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసి ఒక ఆటో అనేది ట్రేస్ చేయడం జరిగింది. అది టువార్డ్స్ వైజాగ్ వెళ్ళడం వైజాగ్ వైపు వెళ్ళడం అనేది మనకు కనిపించింది క్లియర్గా. దాన్ని బేస్ చేసుకుని మనం ఎవరు వచ్చారు రీసెంట్గా ఎవరు నేరస్తులు ఎవరు వచ్చారు దాని మీద అలా ఎంక్వైరీ చేస్తే మనకు చిన్న క్లూ దొరుకుతుంది. నేరస్తులు వైజాగ్ నుంచి వచ్చారని చెప్పి తెలిసింది తెలిసింది. దాని ప్రకారం మనం రిక్వెస్ట్ చేస్తాం మనకి జడ్డా రాజేష్ శిల్పాక నాని బుజ్జ రామస్వరూప్ ఇవి కాకుండా మళ్ళీ మార్నింగ్ వడ్డాది నుంచి మన మర్సీపట్నం వైపు వస్తున్న ఒక ఆటోలో ఒక వ్యక్తిని ముసలాయిని ఎక్కించుకొని కొంతమంది నలుగురు వ్యక్తులు అతన్ని తోటలోకి తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 2 లక్షల నగదు ఒక సెల్ ఫోను మొబైల్ తీసుకువెళ్ళిపోయారు. దానిపై మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు గాజువాకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. 3 వ్యక్తులు రాజేష్, నాని, రామస్వరూప్ అనే 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85,000 నగదు ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఇంకా 4వ వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నారు కళ్యాణ్. అతని కూడా త్వరలో అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూడా మిగతా ఇతన్ని సీజ్ చేస్తారు.